హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు భారీ భద్రత పెంచారు పోలీస్ అధికారులు. ఎందుకనంటే హైడ్రా అటు వ్యాపార సినీ రాజకీయ ప్రముఖుల్లోపై ఉక్కుపాను మోపుతోంది. వారు కనుక అక్రమాలకు పాల్పడితే, చెరువులను నాళ్ళు కనుక కబ్జా చేస్తే వారి కట్టడాలను కూల్చివేతలో చాలా ముమ్మరంగా ముందుకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ కి కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేస్తాయి. దీంతో ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను పెంచారు. మధురనగర్ D81లోని ఇంటి దగ్గర అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర ఇద్దరు పోలీసులతో పాటుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక రంగనాథ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇక వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెచ్చరికలు కూడా హెచ్చరికతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ఇక రంగనాథ్ హైదరాబాద్ కమిషనర్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమార్కుల ఆగడాలని ఆయన కబ్జాకోరుల యొక్క చెరలోంచి చెరువులని కావచ్చు, నాళ్ళని కావచ్చు వెలికి తీస్తున్నారు. తిరిగి వాటిని పునరావృతం చేస్తున్నారు, పునరాస్థానానికి పంపించేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై పెద్ద ఎత్తున హర్షధ్వనాలు వ్యక్తమయ్యాయి. హైడ్రా చేస్తున్న పనికి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి కొంత ప్రమాదం పొంచినట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఎస్ రంగనాథ్ ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, ఎటువంటి భద్రతని రంగనాథ్ కి పొందుపరిచారు? ఇంతకీ ఆయనకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద ఉన్నాము. మధుర నగర్ డీ బ్లాక్ 18లో అయితే ఉన్నాము. ఆల్రెడీ హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది. ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు సెక్యూరిటీలు అయితే ఉన్నారు. ఏర్పాటు చేయడం అయితే జరిగింది అవుట్ పోస్ట్తోనైతే. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, గత 4 రోజుల నుంచి అక్రమ కట్టడం వల్ల వేగవంతం చేశారు. తొలగించడంలో పూర్తిగా డిమాలిషింగ్ చేస్తున్నారు. ఆయనకు ఆల్రెడీ నిఘా వర్గం నుంచి ముప్పు ఉండే అవకాశాలు ఉంది అంటూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం రీసెంట్ గా చూడొచ్చు, ఎన్కన్వెన్షన్ యాక్టర్ నాగార్జున సెలబ్రిటీది కూడా కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేయడం జరిగింది, నీలమటం చేశారు. చాలా మటుకు బడా నాయకులు పొలిటీషియన్ల గానీ లేకపోతే సెలబ్రిటీస్ని కానీ పూర్తిగా తొలగిస్తామని చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అయితే మనం చూడొచ్చు ఇక్కడ నగర్ ఏదైతే రంగనాథ్ ఇంటి వద్ద హైడ్రా కమిషనర్ ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఒకసారి ముందుకెచ్చి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద కూడా అవుట్ పోస్ట్ కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి లోపడి రానివ్వడమా లేదా పూర్తిగా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఆ తర్వాతనే లోపలికి రానిస్తారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే మొత్తం మీద అయితే పూర్తిగా అయితే 3 నుంచి 4 వరకు సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు లోపడే అంటే కెమెరా చూసిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకవైపు అయితే అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా సెక్యూరిటీ నిఘా వర్గాల నుంచి ఆల్రెడీ నాగార్జున ఫ్యాన్స్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది ఎవరైతే నాగార్జునకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, నాగార్జున ఒక్కరే మీకు దొరికారా, ఇంకా చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా, నాగార్జున పరువు తీస్తున్నారంటూ కొంతమంది నెటిజన్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్స్ మాత్రము హైడ్రా చేస్తుంది కరెక్ట్, ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా ఆయన ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, కబ్జాలు చేస్తారో, వాటిని తిరిగి చెరువులని కాని నాలాని కానీ ప్రభుత్వాన్ని జప్తు చేయడమే ముఖ్య లక్ష్యంగా హైదరాబాద్ ముందుకు వెళ్తోంది. అయితే రంగనాథ్ కి ఎవరి నుంచి ప్రమాణం పొంచి ఉంది, ఎటువంటి హెచ్చరికలు వస్తున్నాయి? ఎస్, ఒకవైపు పూర్తిగా క్లారిటీగా ఇవ్వలేకపోయినా కూడా నిఘా వర్గాల నుంచి మాత్రం రంగనాథ్కి మాత్రం ముప్పు ఉంది అని అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఒకవైపు ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సైడ్ నుంచి. అదేవిధంగా ఎవరి నుంచి ఎక్కడి నుంచి వస్తుందా అనేది కూడా ఇంకా తెలియాల్సిన విషయం. ఒకవైపు చూస్తుంటే కూడా మనకు అవుట్ పోస్ట్ ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో అయితే చూడొచ్చు, అవుట్ పోస్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. లోపల కూడా 3 సెక్యూరిటీ, అంటే మనం ఇంతకుముందు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం ఇంతకుముందు చూసినట్టయితే 3 సెక్యూరిటీస్ ఉన్నారు. కెమెరా చూసిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళారంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు కెమెరాకి కనిపించదలుచుకోలేరు. అదేవిధంగా విజువల్స్ కూడా తీయకండి అని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా నిఘా వర్గాల నుంచి అయితే రంగనాథ్ హైడ్రా కమిషనర్కి అయితే ముప్పు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా కూడా చాలా దూకుడుతో దూసుకెళ్తుంది. అందరు భర్తం పడతాం, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కట్టినా కూడా ప్రభుత్వ స్థలాన్ని
కూడా ఎవరైతే అక్రమ కట్టారో చెరువులు కుంటలు లేక్స్ పార్క్స్ ఏవైనా సరే మేము ఖచ్చితంగా డిమాలిష్ చేస్తామని క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అది ఎవరైనా సరే పున్నం ప్రభాకర్ కూడా మొన్న ఇటీవల వీడియోలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా రేవంత్ సార్ గారి గవర్నమెంట్ మొత్తం దీనికి హైడ్రాని మరింత బల ప్రయత్నం చేయాలి, ఇంకా చాలా స్ట్రాంగ్ గా చేయాలని ఒక ఉద్దేశంతోనైతే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా సరే అది మా ప్రభుత్వం అయినా సరే లేకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్ కి సంబంధించిన కబ్జాలు ఏదైనా చెరువులు కుంటలు ఎవరు ఎక్కడ కబ్జా చేసినా దయచేసి హైడ్రాకి ఇవ్వండి. అదేవిధంగా హైడ్రాకి స్పెషల్ పవర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రత్యేక పోలీస్ పవర్స్, అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. హైడ్రాకి సంబంధించిన ఎవరైనా సరే మీ పూర్వీకుల చెరువులు ఎక్కడ ఉన్నాయి, ప్రజలు కూడా దీన్ని గమనించాలి. మీ చెరువులు ఎక్కడ ఉన్నాయి, మీ పూర్వీకులు కట్టిన చెరువులు దీన్ని ఏదైనా కబ్జా చేశారా, ఒకవేళ కబ్జా చేసింటే మా నోటీస్ కి తీసుకురండి దయచేసి అని పూర్తిగా హైడ్రా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మీరు రంగనాథ్ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఎటువంటి సెక్యూరిటీ కనబడుతోంది, దాని ద్వారా పబ్లిక్ ఇతర పబ్లిక్ ఏదైనా చుట్టుముట్టినటువంటి సామాన్య ప్రజానికి ఏమైనా ఇబ్బందులు అయితే అవకాశం ఉందా, ట్రాఫిక్ కానీ లేకపోతే అంటే ఆయన అవుట్ పోస్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అవుట్ పోస్ట్ కారణంగా ఎవరైనా భయభ్రాంతులు కూడా అవకాశం ఏదైనా కనబడుతోందా? అవుట్ పోస్ట్ కరంగా పూర్తిగా అయితే ఇక్కడ అంతా ఒక డీసెంట్ క్వాలిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా చాలా సైలెంట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారి నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక మనం ఇక్కడ చూస్తుంటే కూడా సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మనకి వెపన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ గన్ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనం ఇక్కడ చూడొచ్చు కూడా సెక్యూరిటీ పరంగా అయితే విజువల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అంటే ఏ కారణం వల్ల వాళ్ళు హైట్ చేస్తున్నారో మనకి ఇంకా తెలియని పరిస్థితి, కానీ మొత్తం మీద అయితే వెపన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. పూర్తిగా అంటే ఎటువంటి నుంచి ఎక్కడి నుంచి అయితే మనకి ఏ పరంగా కూడా అటాక్ అయితే వీళ్ళు రెడీగా వీళ్ళ బందోబస్తు అయితే ఏర్పాటు ఉంది. పూర్తిగా భారీ బందోబస్తు అనే చెప్పొచ్చు. లోపల కూడా ఒక ముగ్గురు నుంచి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, చుట్టూ ప్రజలు అంటే ఎటువంటి ఇల్లులు ఉన్నాయి, వారికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం, ఎందుకంటే ఇక్కడ వెపన్స్తో ఉన్నారంటున్నారు చాలామంది, రంగనాథ్ మీద హెచ్చరిక అంటున్నారు, ఇటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చుట్టూనేటి వాళ్ళ అభిప్రాయం కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొండి, అంటే అవుట్ పోస్ట్ క్రియేట్ చేయడంతో పోలీసులు బయట సెక్యూరిటీ ఉండడం వెపన్స్తో ఉండడంతో కొంత అలర్ట్ అవుతారు, కొంత భయభ్రాంతులకు గురవుతారు, కాబట్టి ఆ సిచ్యువేషన్ కనబడుతోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు వీళ్ళు హైట్లో కూడా ఉంటున్నారు కాబట్టి ప్రజలకు కూడా అంత కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది. ఒకసారి మనం ఇక్కడ మొత్తం మీద చూస్తుంటే రెసిడెన్సీ ఏరియా మనకు మొత్తం కనిపిస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కన కూడా చూడొచ్చు, పూర్తిగా అయితే రెసిడెన్సీ ఏరియాస్ చాలా కామ్గా ఉంది. ఒక ఐఏఎస్కి సంబంధించిన ఆఫీసర్ ఇక్కడ ఉంటున్నారు. అదేవిధంగా భయప్రాంతాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటే మొత్తం మీద అంటే వాళ్ళు లోపలికి లోపల కాబట్టి ప్రజలకు ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది ఒకటి మాత్రమే తెలుసు. కానీ పూర్తిగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసేసరికి జనాలు వస్తూ చూస్తూ పోతున్నారని కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా ఇంతకుముందు చూసినట్టయితే వస్తూ పోతున్నారు జనాలు. థ్యాంక్ యూ పెట్రిషియా. సమూహం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా వర్గం అంచనా వేశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది, వెంటనే ఆయనకి భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఆయన ఉండే ఇంటి దగ్గర ఒక అవుట్ పోస్ట్ క్రియేట్ చేసింది, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇందాక మీరు ఆర్టీవీ చూసినట్టు విజువల్స్ చూస్తే కనుక వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి, ఆయనకి ప్రమాదం పొంచి ఉంది. మరి ఎవరి దగ్గర నుంచి ప్రమాదం అంటే డెఫినెట్గా ఆయన ఈ మధ్య కాలంలో హైడ్రా చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది. అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడంతో పాటుగా ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు, అక్రమాలకు పాల్పడితే కనుక డెఫినెట్గా కూల్చివేతలు చేస్తామన్నట్టుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎవరైనా ఇటువంటి బాధితులు అంటే హైడ్రా కూల్చివేత చేపట్టిన నేపథ్యంలో ఎవరిదైతే ల్యాండ్ ప్రాపర్టీ కానీ లేకపోతే ప్రాపర్టీ కానివ్వచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కన్స్ట్రక్షన్స్ కావచ్చు కూల్చివేయబడ్డాయో, వారి నుంచి రంగనాథ్కి ప్రమాదం పొంచి ఉందనేది అంచనాగా వేస్తున్నారు. దీంతో నిఘా వర్గాలు ఈ యొక్క విషయాన్ని పసిగట్టాయి, వెంటనే ఆయనకి హైఅలర్ట్ జారీ చేసింది, ఆయనకి భారీ భద్రత పెంచారు, ఇంటి దగ్గర కూడా అవుట్ పోస్ట్ క్రియేట్ చేశారు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ డిప్లాయ్ చేశారు. ప్రస్తుతం రంగనాథ్ ఇంటి దగ్గర నుంచి మనం విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ అవుట్ పోస్ట్ క్రియేట్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, సెక్యూరిటీ సిబ్బంది కూడా కనబడుతున్నారు. సో కొంత రంగనాథ్కి అయితే ప్రమాదం పొంచి ఉన్నాయని అంచనా నిఘా వర్గాలు వేశాయి. మరి చూద్దాం ఏ రకంగా ఆయన దీన్ని డిఫెండ్ చేస్తారు. ఆయన ఇంతవరకు అయితే ఈ యొక్క సెక్యూరిటీ విషయంపై ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడబోతున్నారు, నెక్స్ట్ టార్గెట్ ఎవరు కాబోతున్నారు, అంటే ఇక్కడ ఇప్పటివరకు కూల్చిన దాంట్లో ప్రముఖులు ఉంటే ఉండొచ్చు, సామాన్యులు కూడా ఉన్నారు, కొంత నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూడా కూల్చివేయబడింది, ఇప్పటివరకు ఒకే ఎత్తు, కానీ ఇకపై
ఒక బిగ్ టార్గెట్ ని కొట్టబోతున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ పెంచారు అని ఒక అంచనా కూడా వేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ బిని కొట్టబోతున్నారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ పెంచారు అని ఒక అంచనా కూడా వేస్తున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఎవరి ఫామ్ హౌస్, ఎవరి విల్లా, ఎవరి ప్రాపర్టీ కూల్చోబోతున్నారనే ఒక ఉత్కంఠ రేపుతోంది.